హలో ఎవ్రీవన్, నేను సమ్రీన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతకృష్ణన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడు. హలో సార్. హాయ్. పిఠాపురం ముద్రగడ్డ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటారని చెప్పేసి సవాల్ విసిరారు, అలాగే ఆయన ఓడిపోతారని అంత నమ్మకం ఏంటి సార్ ఆయనకి? ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? ముద్రగడ్డ పద్మనాభం గారు ఈజ్ అ టాల్ లీడర్ ఫర్ కాపుస్. కాపుస్ కూడా రిజర్వేషన్ చేస్తే చితికిపోయి ఉన్న కాపులకి చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని చాలా కాలం నుంచి చేస్తారు. 10-15 ఏళ్ళ నుంచి ఒక ఉద్యమం చేసి ఒక నిష్కల్మషమైన కాపు నాయకుడు ఆయన. ఆయన యాక్చువల్గా ఒక కొంచెం ఎక్సెంట్రిక్ కైండ్ ఆఫ్ పెర్సన్. అతను ఆయన మాట్లాడిందే చెప్తూ ఉంటాడు అనమాట. లెటర్స్ ద్వారా రాస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడుకి, ఇలా వీళ్ళందరికీ రాస్తూ ఉంటాడు, చీఫ్ మినిస్టర్కి, పవన్ కళ్యాణ్కి రాస్తాడు. చంద్రబాబు నాయుడు అంటే పెర్సన్ ఎందుకు పడదు అంటే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతను నిరాహార దీక్ష చేస్తుంటే వీళ్ళ ఫ్యామిలీని కూడా డ్రాగ్ చేసి కొట్టారు కెర్లంపూడిలో, వాళ్ళ ఊర్లో పెట్టపురం పక్కనే అన్నీ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నేను సపోర్ట్ చేయాలంటే నువ్వు మా ఇంటికి రావాలి అనేది అడిగితే ఇతను వెళ్ళలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇతనికి పడదు, బుద్ధగడ్డ పద్మనాభం పడదు. చంద్రబాబు అండ్ వాళ్ళతో సన్నో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వాడి వాళ్ళ ఫ్యామిలీని తిట్టి కొట్టారు అంత పెద్ద వ్యక్తిని. దట్స్ వేర్ ఐ ఆల్సో అపోజ్ చాలా సార్లు చెప్పాను, ఇంక ఎంతగా ఎక్కువ తిట్టలేను, లొకేషన్ కూడా తిట్టాను. సో యూ కెనాట్ డూ దట్ అని ఆ విషయంలో ఇప్పుడు కూడా ఐ విల్ నాట్ గో బ్యాక్. హౌ డేర్ యూ కెన్ డూ ఫర్ ఎ టాల్ లీడర్ లైక్ ముద్రగడ్డ పద్మనాభం ఫ్రమ్ కాపూస్ అని. ఓకే, అది మా పాలిటిక్స్ అనుకుంటా, అదే క్యాస్టిజం కాబట్టి. సో అది అయిపోయింది. దాని గురించి వాళ్ళ ఇంటికి వెళితే చంద్రబాబు నాయుడుకి ఎక్కడ కోపం వస్తుందో ఏమనుకున్నాడో, ఇతను వెళ్లకుండా ఎవరిని పంపాడు, ఎవరిని మన పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి. అది దెబ్బ అన్నాడు. ఇటు అటు అటు ఊగుతున్న టైంలో జగన్ పక్క వెళ్ళిపోయాడు. జగన్ వాళ్ళు చూస్తారు ఏదో విధంగా ఇతను మనం తీసేసుకుందామని చెప్పేసి. ఓకే, ఎవరైతే పోయిస్తే వాళ్ళు తీసుకుంటారు, వెళ్ళారు తీసుకున్నారు. అండ్ ఆల్సో అతని సీనియారిటీ ఎప్పుడు, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన మినిస్టర్, తెలుగుదేశం చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఉన్నాడు మినిస్టర్లో, మినిస్టర్ ఆయన ముద్దగడ్డ పద్మనాభం. సో ఇప్పుడు ఏంటంటే జగన్ పక్కన జారిపోయాడు ఆయన, ఆయన అథెంటిక్గా వెళ్ళాడు. అండ్ అప్పుడు శపథం చేశాడు, నిన్ను నేను ఓడిస్తాను. యాక్చువల్గా అంత డైరెక్ట్గా భాషలో మాట్లాడవలసిన అవసరం లేదు, నీకు ఇష్టం లేదు నీ అంత నువ్వు జగన్కి సపోర్ట్ చేయొచ్చు అంతే కదా. యాజ్ ఇట్ ఈస్ గా పిఠాపురంలో వర్మ అని ఒక అతను ఉన్నాడు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పెట్టడం కూడా గెలుస్తాడు అనమాట. ఓకే, అతను వచ్చి అతనికి సీట్ ఇస్తారేమో అని అనుకున్నాడు ఎవరు, తెలుగుదేశం. కానీ అది కూటమిలో పడింది, కూటమిలో అంటే ఎవరో ఒకరికే ఇస్తారు, ఏదో బీజేపీ ఆర్ జనసేన ఆర్ తెలుగుదేశం. అది జనసేన నేను తీసుకుంటాను ఇక్కడ అన్నాడు, బికాస్ కాపూస్ ఆర్ దేర్ 80-85% ఉంటారు అక్కడ ఆ ఊర్లో పిఠాపురంలో. సో అంతా ఇతనికే వేస్తారని అనుకుని అక్కడ నిలబడ్డాడు. కానీ అక్కడ ఆల్రెడీ కాపు రాజు అందరినీ హృదయాలను గెలుచుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు, ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఆడి పేరు వర్మ. ఓకే, ఆ వర్మను ఇప్పుడు జగన్ కొనేయడానికి చూస్తున్నాడు ఇండైరెక్ట్ గా, పవన్ కళ్యాణ్కి వేయకుండా చూడాలని. ఇతను ఎంత గెలవాలని ఎంత ప్రయత్నిస్తున్నాడో చిరంజీవి, నాగబాబు, మిగతా ఈ జబర్దస్త్ లో ఉన్న కామెడీ గ్యాంగ్ ఉంది కదా, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చేసినా కూడా వైఆర్ ది స్టిల్ గెటింగ్ స్కేర్డ్ బికాస్ ఆఫ్ జగన్. ఆ భద్రకాట పద్మనాభం ఒక అస్త్రం, ఇంకొక అస్త్రం వచ్చి వర్మ. వర్మ ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇక్కడే చేయాలని చెప్పినా కూడా అతనికి సీట్ రాలేదని ఉక్రోషంతో, అండ్ ఆల్సో జగన్ విల్ గివ్ లాట్ ఆఫ్ మనీ, ఈ రెండింటితో వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఓట్లు వేయొద్దు అనొచ్చు. అంచేత అక్కడ పవన్ కళ్యాణ్ గెలవాలనే కోరుకుంటాను ఒకసారి అసెంబ్లీకి వెళ్ళాలని. నా దగ్గర కూడా వచ్చేవాడు కాబట్టి చిన్నప్పుడు ఆ ఒక మంచి ఉద్దేశంతో అతను గెలవాలనే కోరుకుంటాను. ఎలా చెప్తే నేను అతను గెలవాలని కోరుకుంటలేదు అనుకుంటున్నారు వాళ్ళు, గెలవాలి. కానీ నువ్వు కొన్ని కొన్ని చేసిన పొరపాట్లు, నువ్వు మీ బ్రదర్ వీళ్ళందరూ చేసిన పొరపాటు వలన కాపులు ఎగ్నెస్ట్ అయిపోయారు. అయినా కూడా నువ్వు గెలవాలి, ఒకసారి అన్న అసెంబ్లీలోకి వెళ్ళాలి కాబట్టి. ఐ సిన్సియర్లీ ప్రే గాడ్ దట్ యూ షుడ్ విన్. కానీ అక్కడ అపోజిషన్ అంత విపరీతంగా ఉంటుంది. పిఠాపురంలో అతన్ని, పవన్ కళ్యాణ్ని, మంగళగిరిలో లోకేష్ని, కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలని అనుకుంటాడు అని కూడా ఎవరు, జగన్ అనుకుంటాడు. సో ఆ విధంగా అతను చేసే ప్రయత్నాలు అతను చేస్తాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ముద్రగడ్డ పద్మనాభం కూడా ఈజ్ ఛాలెంజింగ్. నువ్వు గెలవో, గెలవకపోతే నేను పేరు మార్చుకుంటాను, రెడ్డి గిడ్డి మార్చుకుంటాను. నాకు బాగా తెలుసు, ఫేస్బుక్లో కూడా ఫ్రెండ్, నాకు డిస్టెంట్ రిలేషన్. నేను అనుకున్నాను నిజంగా పేరు మార్చుకుని పద్ధతి, అతని పేరు ఎందుకు రష్మి మండక, ఎవరు రష్మిక మండా పేరు పెట్టుకు కొంచెం వెరైటీగా ఉంటుంది అనుకున్నాను. సో రెడ్డి గిడ్డి పేరు ఎందుకు అక్కడ, ముద్రగడ్డ పద్మనాభం పేరు మార్చుకునే ఉద్దేశం ఉంటే హీరోయిన్ పేరు పెట్టుకో, బాగుంటుంది. ఒక పెద్ద పొలిటీషియన్ హీరోయిన్ పేరు పెట్టుకున్నారు, ఐఎమ్ జస్ట్ జోకింగ్ యాక్చువల్గా. సో అంతంత ఛాలెంజ్లు అనవసరం, కానీ జరగవలసింది జరుగుద్ది. ఆఫ్టర్ 15 డేస్ 20 డేస్ వీఆర్ ఆల్ గోయింగ్ టు ఫేస్ ఇట్. హూఇస్ గోయింగ్ టు విన్, హూఇస్ గోయింగ్ టు లూజ్, ఇట్స్ జస్ట్ ఎ గేమ్ ఇన్ పాలిటిక్స్, దట్స్ ఆల్. కానీ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని
లోకేష్ ని ఓడించాలని అనుకోవడం అనేది ఇతని యొక్క అభిమతం. అదే విధంగా పులివెందుల్లో నువ్వు ఓడిపోవాలి, అవినాష్ రెడ్డి ఓడిపోవాలి అనుకోవటం వీళ్ళ అభిమతం. వాళ్ళకి ఎంత సపోర్ట్ చేయాలో, షర్మిలాకి వాళ్ళందరికీ అవినాష్ రెడ్డికి ఎంత చేయాలి, ఎంత అపోజిషన్ చేయాలి అనేది ఇట్స్ కాల్ ప్రోపగాండా అంటారు. ఎగేనిస్ట్ గా చేసే దాన్ని ప్రోపగాండా అంటారు, ఫర్ గా చేసేదాన్ని క్యాంపెయినింగ్ అంటారు, ప్రో. ఓకే, సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్. బట్ బుద్రగడ్డ పద్మనాభ ఈజ్ రెస్పెక్టబుల్ టౌల్ లీడర్, టౌల్ అంటే పెద్ద లీడర్ అని ఇన్ కాపోస్. ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఆయన ఒకటప్పుడు అప్పుడు ఆ రోజులో మినిస్ట్రీ చేశారు. ఆ రోజుల్లో కూడా ఆయన ఒక వితండవాదం అనమాట, ఒక విచిత్రంగా ఎక్సెంట్రిక్ గా బిహేవ్ చేస్తాడు. అది రోజు నథింగ్ రాంగ్ విత్ హిమ్, ఎక్సెంట్రిక్ గా బిహేవ్ చేస్తాడు. ఎవరో చెప్పారు ఎవరు ఎంతవరకు నిజం, ఆయన మినిస్టర్ అయిన రోజుల్లో ఈజ్ బీయింగ్ ఏ కాపు బయట బోర్డు పెట్టాడు, ఆ దగ్గర కాపులు ఎవరు రావద్దని. అలా ఎవరు పెట్టరు, మరి వీళ్ళు సృష్టించారేమో మరి. దీస్ ఆర్ ఆల్ పించింగ్ ఫర్ కాపుస్ కదా. అదర్వైజ్ హిస్ ఛాలెంజ్ కెన్ బి ఎనీథింగ్, ఈజ్ అన్ ఇండివిజువల్, ఈజ్ అ మినిస్టర్, హీ వాజ్ అ మినిస్టర్, హీ హాస్ గాట్ ఆల్ ద రైట్స్ టు ఛాలెంజ్ ఎనీబడి ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇతను ఎంత గెలవాలని ఎంత ప్రయత్నిస్తున్నాడో చిరంజీవి, నాగబాబు, మిగతా ఈ జబర్దస్త్ లో ఉన్న కామెడీ గ్యాంగ్ ఉంది కదా, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చేసినా కూడా వైఆర్ దే స్టిల్ గెటింగ్ స్కేర్డ్ బికాస్ ఆఫ్ జగన్. బుద్రగడ్డ పద్మనాభ ఒక అస్త్రం, ఇంకొక అస్త్రం వచ్చి వర్మ. వర్మ ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇక్కడే చేయాలని చెప్పినా కూడా అతనికి సీట్ రాలేదని ఉక్రోషం తోటి, అండ్ ఆల్సో జగన్ విల్ గివ్ లాట్ ఆఫ్ మనీ. ఈ రెండింటితోటి వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఓట్లు వేయొద్దని వచ్చు. అంచేత అక్కడ పవన్ కళ్యాణ్ గెలవాలనే కోరుకుంటాను ఒకసారి అసెంబ్లీకి వెళ్ళాలని. నా దగ్గర కూడా వచ్చేవాడు కాబట్టి చిన్నప్పుడు ఆ ఒక మంచి ఉద్దేశంతో అతను గెలవాలనే కోరుకుంటాను. ఎలా చెప్తే నేను అతను గెలవాలని కోరుకుంటలేదు అనుకుంటున్నారు వాళ్ళు, గెలవాలి. కానీ నువ్వు కొన్ని కొన్ని చేసిన పొరపాట్లు, నువ్వు మీ బ్రదర్ వీళ్ళందరూ చేసిన పొరపాటు వలన కాపులు ఎగ్నెస్ట్ అయిపోయారు. అయినా కూడా నువ్వు గెలవాలి, ఒకసారి అన్న అసెంబ్లీలో గెలవాలి కాబట్టి. ఐ సిన్సియర్లీ ప్రే గాడ్ దట్ యూ షుడ్ విన్. కానీ అక్కడ అపోజిషన్ అంత అంత విపరీతంగా ఉంటుంది. పెటాపంలో అతన్ని, పవన్ కళ్యాణ్ని, మంగళగిరిలో లోకేష్ ని, కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలని అనుకుంటాడు అని కూడా ఎవరు జగన్ అనుకుంటాడు. సో ఆ విధంగా అతను చేసే ప్రయత్నం అతను చేస్తాడు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ భద్రగడ్డ పద్మనాభం కూడా ఈజ్ ఛాలెంజింగ్, నువ్వు గెలవో, గెలవకపోతే నేను పేరు మార్చుకుంటాను, రెడ్డి గిడ్డి మార్చుకుంటాను. నాకు బాగా తెలుసు, ఫేస్బుక్ లో కూడా ఫ్రెండ్, నాకు డిస్టెన్స్ రిలేషన్. నేను అనుకున్నా నిజంగా పేరు మార్చుకున్న పద్ధతి అతని పేరు ఎందుకు రేష్మి మండక్క, ఎవరు రష్మిక మండా అనే పేరు పెట్టుకు కొంచెం వెరైటీగా ఉంటుంది అనుకున్నాను. సో రెడ్డి గిడ్డి పేరు ఎందుకు అక్కడ, భద్రగడ్డ పద్మనాభం పేరు మార్చుకునే ఉద్దేశం హీరోయిన్ పేరు పెట్టుకో బాగుంటుంది. ఒక పెద్ద పొలిటీషియన్ హీరోయిన్ పేరు పెట్టుకున్నారు, ఐఎమ్ జస్ట్ జోకింగ్ యాక్చువల్ గా. సో అంతంత ఛాలెంజ్లు అనవసరం, కానీ జరగవలసింది జరుగుద్ది. ఆఫ్టర్ 15 డేస్, 20 డేస్ వీఆర్ ఆల్ గోయింగ్ టు ఫేస్ ఇట్. హూఇస్ గోయింగ్ టు విన్, హూఇస్ గోయింగ్ టు లూజ్, ఇట్ జస్ట్ అ గేమ్ ఇన్ పాలిటిక్స్, దట్స్ ఆల్. కానీ చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ ని ఓడించాలని అనుకోవడం అనేది ఇతని యొక్క అభిమతం. అదే విధంగా పులివెందుల్లో నువ్వు ఓడిపోవాలి, అవినాష్ రెడ్డి ఓడిపోవాలి అనుకోవటం వీళ్ళ అభిమతం. వాళ్ళకి ఎంత సపోర్ట్ చేయాలో, షర్మిలాకి వాళ్ళందరికీ అవినాష్ రెడ్డికి ఎంత చేయాలి, ఎంత అపోజిషన్ చేయాలి అనేది ఇట్స్ కాల్ ప్రోపగాండా అంటారు. ఎగేనిస్ట్ గా చేసే దాన్ని ప్రోపగాండా అంటారు, ఫర్ గా చేసే దాన్ని క్యాంపెయినింగ్ అంటారు. ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఆయన ఒకటప్పుడు అప్పుడు ఆ రోజులో మినిస్ట్రీ చేశారు. ఆ రోజుల్లో కూడా ఆయన ఒక వితండవాదం అనమాట, ఒక విచిత్రంగా ఎక్సెంట్రిక్ గా బిహేవ్ చేస్తాడు. అదర్వైజ్ నథింగ్ రాంగ్ విత్ హిమ్, ఎక్సెంట్రిక్ గా బిహేవ్ చేస్తాడు. ఎవరో చెప్పారు ఎవరు ఎంతవరకు నిజం, ఆయన మినిస్టర్ అయిన రోజుల్లో ఈజ్ బీయింగ్ ఏ కాపు బయట బోర్డు పెట్టాడు, ఆ దగ్గర కాపులు ఎవరు రావద్దని. అలా ఎవరు పెట్టరు, మరి వీళ్ళు సృష్టించారేమో మరి. దీస్ ఆర్ ఆల్ పించింగ్ ఫర్ కాపుస్ కదా. అదర్వైజ్ హిస్ ఛాలెంజ్ కెన్ బి ఎనీథింగ్, ఈజ్ అన్ ఇండివిజువల్, ఈజ్ అ మినిస్టర్, హీ వాజ్ అ మినిస్టర్, హీ హాస్ గాట్ ఆల్ ద రైట్స్ టు ఛాలెంజ్ ఎనీబడి ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, థ్యాంక్ యూ.